ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో వేల సంవత్సరాలుగా ఉత్పత్తి పునాదిగా ప్రజానీకం ఏర్పర్చుకున్న సంస్కృతి ఉన్నది ఆడి పాడి వాళ్ళ బోనాలు వాళ్ళ దేవతలు వాళ్ళ దేవుళ్ళు ఆ సంస్కృతిని పక్కకు పెట్టేసి కొంతమంది కౌలు అడవులల్లో కూర్చున్న ఋషులు రాసుకున్న పుస్తకాల నుంచి దేవతల్ని సంస్కృతిని సమాజం మీద తీసుకొచ్చి రుద్ది ఉత్పత్తి వ్యవస్థను ధ్వంసం చేయాలనే ప్రక్రియ పూనుకున్నారు వి మరి ఇప్పుడు కళారూపాలు ఏం చేయాలి నేను చాలా కాలంగా ఒక మాట చెప్తున్నా ముఖ్యంగా జయరాజుకు వాళ్ళు నాకు నచ్చిన నల్ల కుర్తా వేసుకొని వచ్చాడు ఆయన నేను ఆయన చాలా కాలం నుంచి చెప్తున్న జయరాజు నీకు దండం పెట్టి చెప్తున్నానయ్యా వాళ్ళ ఆవును పవిత్రం అంటున్నారు అది తెల్ల జంతువు గనక మన బ్రహ్మాండమైన నల్ల దేవత బర్యం అన్నది దాని మీద మంచి పాట రాయమని చెప్పి ఇప్పటికీ రాయలే నేను చెప్తున్న బర్రె మీద పాట రాయకుండా ఆర్ఎస్ఎస్ను ఓడించలేవు ఎందుకు బర్రె తెల్ల పాలిస్తుంది కనుక అవి తాగుతారు బల్లే బర్రె మీద అందమైన నల్ల రంగు ఉంటుంది కనుక అది అపవిత్రమైందంటారు దాని మీద పాటలు రాయొద్దా బర్రెను ప్రపంచంలో ఎవ్వరూ డొమెస్టికేట్ చేయగలగలే కానీ భారతదేశంలో 5000 సంవత్సరాల కింద అరప్ప అనే గొర్రెల కాపరి బర్రెల కాపరి దాన్ని సమాజం ముందుకు తెచ్చిపెట్టాడు పాలిచ్చే జంతువుగా మలిచారు ఆ సమాజమే పట్టణాలను కట్టింది ఇజ్రాయెల్లో కట్టనప్పుడు ఈజిప్ట్లో కట్టనప్పుడు భారతదేశంలో గొర్రెను బర్రెను ఆవును మేకను అన్నిటినీ సమాజం ముందుకు తెచ్చి ఇంటి ముందట నిలబెట్టి పాలిచ్చే జంతువులుగా మాంస జంతువులుగా మలిచిన ఆ బర్రె మీద వాళ్ళు వందలాది పుస్తకాలు ఆవు మీద రాస్తే నేను పిచ్చొన్నాయి బర్రె మీద ఒక్క పుస్తకం రాస్తే ఆ బర్రె మీద పాటలు రాసే సంస్కృతి లేకపోతే మీరు వాళ్ళను ఓడించలేరు మనవాళ్ళు పోయి మళ్ళీ ఆవుకు మొక్కుతారు ఎందుకు తెల్లగున్నది కనుక పాలు ఇయ్యది కనుక కనుక ఏం చేయాలి గ్రామాలలో మీరు పోచమ్మ మీద ఎన్ని పాటలు రాశారు మైసమ్మ మీద ఎన్ని పాటలు రాశారు ఒక్క ఉదాహరణ చెప్తా మీకు హరప్ప నగరంలో ధోలవీర నగరంలో క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల నాడు మొట్టమొదట చెరువు కట్ట కట్టబడింది చెరువు కట్టబడింది కాలువలు తవ్వబడ్డాయి నగరం నిర్మించబడ్డది ప్రపంచంలో ఎక్కడ చేయనప్పుడు మన సంస్కృతికి గొప్ప పునాదులు వేసిన అక్కడ చెరువు ఎవరు కట్టారు